హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మీకు ఒక బిస్కెట్స్ చూపిస్తున్నాను. అంటే చాలా వరకు ఏంటంటే బాలమృతంని పిల్లలకి ఎలా పెట్టాలి అని ఆలోచించే అమ్మ వాళ్ళకి చెప్తున్నాను. నేను అమ్మలకి చాలా మంది యూజ్ అవుతుందని. ఈ బాలమృతం అనేది ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి 5 ఇయర్స్ వచ్చే వరకు ఇది ఇస్తారు. సో పిల్లలు డైరెక్ట్గా తినరు, బట్ ఇది చాలా హెల్దీ ప్రోటీన్ ఎక్స్ ఉంది ఇది. సో ఈ ప్రోటీన్ఎక్స్ ని ఎలా మనం యూజ్ చేయాలి అంటే పిల్లలు తినే విధంగా బిస్కెట్స్ చేసి పెట్టవచ్చు. సో అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దీంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. సో పిల్లలకు చాలా హెల్దీ కూడా, వాళ్ళు తినరు కాబట్టి వాళ్ళకి బిస్కెట్స్ విధంగా చేసి కూడా పెట్టవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఎలా చేయాలో ఏమేమి కలుపుకోవాలో మీకు చూపిస్తాను. ఓకే, చూసేద్దాం. ఈ గిన్నెతో నేను ఆఫ్ తీసుకున్నాను. ఆఫ్ అంటే ఇది 1/4 కిలో తీసుకున్నాను గోధుమ పిండి. సో ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే ఇది ఆఫ్ తీసుకున్నాం కదా 1/4 కిలో. సో గిన్నెతో 2 సార్లుగా వేసుకోవాలి, నిండుగా తీసుకోవాలి ఇక్కడ వరకు. సో ఇంత ఈ నిండుగా ఉన్న బాలమృతం తీసుకుంటే ఇది ఆఫ్ మాత్రమే వేసుకోవాలి గోధుమ పిండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మీకు ఈ గిన్నెలో ఇందులో వేసి చూపిస్తున్నాను క్వాంటిటీ ఎంత తీసుకోవాలనేసి చూడండి. ఓకే, ఇది ఆఫ్ తీసుకున్నాం కదా. ఆల్రెడీ ఇందులో షుగర్ యాడ్ చేసి ఉంటుంది, మనం ఎక్కువ షుగర్ కూడా వేసుకోకూడదు, తక్కువే వేసుకోవాలి షుగర్ని. ఇందులో షుగర్ వేసేసుకొని మనం మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టకపోతే బిస్కెట్స్ అనేవి సరిగా రావు, గరుకు గరుకుగా ఉంటుంది. సో అందుకే మిక్సీ పట్టేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్లో షుగర్ క్వాంటిటీ అనేది వేసుకోండి. ఆల్రెడీ ఇందులో యాడ్ చేసి ఉంటుంది కాబట్టి తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి, లేదా షుగర్ని ఎక్కువ లైక్ చేసే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. పిల్లలకి కొద్దిగా ఎక్కువ వేస్తేనే బాగుంటుంది, అలా అని ఎక్కువగా మరీ వేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా కలుపుకొని మిక్సీ పట్టేసుకోవాలి. పౌడర్ కైండ్ ఆఫ్ పట్టాలి, మొత్తం మెత్తగా ఉండాలి, చాలా స్మూత్ ఫినిష్ లా ఉండాలి. ఒకసారి మీకు ఎలా ఉండాలో నేను పట్టి చూపిస్తాను. ఇదంతా కలిపేలాగా ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని మిక్సీ పట్టేసుకోవాలి పౌడర్. ఇందులో వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా. ఇదంతా కూడా పిండి చాలా స్మూత్గా రావాలి, సన్నగా, ఎక్కడ కూడా గరుకుగా ఉండద్దు. బిస్కెట్స్ అనేవి సన్నగా స్మూత్గా రావు. ఒక ప్రెస్ మిక్సీ పట్టేసుకుందాం. సో పౌడర్ ఎలా ఉండాలి ఒకసారి మీరు చూడండి, దగ్గర నుంచి దగ్గర చూపించు. అదిగోండి, ఇలా స్మూత్గా మొత్తం ఇలా మెత్తగా ఉండాలి, ఎక్కడ కూడా తట్టుకున్నట్టు ఉండకూడదు. చూడండి నేను చూపించిన విధంగా. సో మనం ఎంత తీసుకున్నాం దాని అంతా కూడా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇదంతా కూడా ఇలా రావాలి మొత్తం స్మూత్గా, ఇలా పిండి అంతా కూడా ఇలా ఉండాలి మొత్తం. ఇంకా మీరు ఎంత తీసుకున్నారో అంతా కూడా ఇలా పట్టేసుకోవాలి పిండి అంతా కూడా. ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇలా ఉండాలి పిండి స్ట్రక్చర్ అనేది, ఇలా ఉండాలి మొత్తానికి. ఇప్పుడు ఇందులో గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా ఇలా కలుపుకోవాలి. ముందుగా గోధుమ పిండి అంతా ఇందులో కలిసేలాగా ఇలా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి అంతా కూడా ఇలా కలిపేసుకోవాలి. మొత్తం పిండి అంతా కూడా ఇలా కలుపుకున్నాను. సో ఎక్కువ వాటర్ వేయకండి, తక్కువే తీసుకోవాలి, ఎందుకంటే షుగర్ ఉంటుంది కాబట్టి వాటర్ లెవెల్స్ అనేది ఇంకా ఎక్కువ వస్తాయి. సో తక్కువ వాటర్ వేసి పొడి పొడిగా ఫస్ట్ కలిపి తర్వాత ఇలా చేసేసుకుని ఒక 1/2 అవర్ దాకా మూత పెట్టేసుకుని ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక కడాయి పెట్టేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేడెక్కలోపు మనం బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను.
ఇలా ఒక పీట తీసుకున్నాం కదా, ఫస్ట్ అయితే పొడి పిండిని ఇలా అంతా కూడా పెట్టేసుకోవాలి, ఎందుకంటే బిస్కెట్స్ ఈజీగా రావు తీయడానికి. సో ఇలా చపాతి ఇలా పొడి పిండి వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇలా మనకు ఇది మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కదా, పిండి స్ట్రెచర్ అనేది ఇలా స్మూత్గా రావాలి. చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా, ఎక్కువ హార్డ్గా కూడా చేయకూడదు. ఇలా మరీ సన్నగా చేయకూడదు. చపాతి టైప్గా అయితే మనం ఇలా రోటీన్ లాగా చేయాలి, కానీ ఎక్కువగా అయితే సన్నగా చేయకూడదు, కొద్దిగా మందంగా ఉండాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా మరీ సన్నగా చేస్తే క్రిస్పీగా వస్తాయి. సో క్రిస్పీగా ఉండకుండా కొద్దిగా మెత్తగా ఉండాలనుకుంటే కనుక మందంగా చేయండి. ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా, ఇలాంటి గ్లాస్ లేదా ఒక చిన్న కటోరలా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి మనకి ఈజీగా వస్తున్నాయి చూడండి, ఒకసారి ఇలా ఇలా కట్ చేయాలి. ఈ గ్లాస్ తో కట్ చేశాను నేను. ఇప్పుడు 5 వచ్చాయి కదా బిస్కెట్స్ ని, ఇప్పుడు మెల్లగా ఇలా నూనెలో వేసేయాలి. మీడియం లో కాల్చుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టకూడదు. ఇప్పుడు ఇలా చేసాం కదా, ఇలా లైట్ బ్రౌన్ వచ్చేలా కాల్చుకోవాలి. తర్వాత ఇలా వెనక్కి నెమ్మదిగా తిరిగేయాలి. ఈ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా లైట్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసిన తర్వాత ఒక గిన్నెలకి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఇంతే అండి, బాలమృతంతో ఎంతో టేస్టీ అయిన బిస్కెట్స్ ని ఇలా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో, చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. టేస్ట్ టేస్ట్ చూశాను, మీకు కూడా నచ్చితే ఇంట్లో ట్రై చేసి తప్పకుండా కామెంట్ సెక్షన్ లో నాకు ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ, ఒకసారి అయితే మీరు ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.